ఈరోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు మంగళవారం కావడంతో ప్రతి మంగళవారం మేము నిరుద్యోగుల కోసం చేసే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు ఈ లక్కవరం గ్రామంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిరుద్యోగుల కోసం చేసే నిరాహార దీక్ష కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు పొద్దున మా సోమన్న ఇంటి మీదికి రెక్కీ జరిగింది కనుక మాకు అనుమానాలు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేస్తారు అని మేము పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. ఏమీ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నియోజకవర్గంలో ఈ లక్కవరంలో నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుండగా కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చి గొడవ చేయడం జరిగింది. ఒక 50 మంది వచ్చారు, గొడవ చేశారు. అప్పుడు కూడా పోలీసులకు మేము చెప్పడం జరిగింది వాళ్ళని అదుపులోకి తీసుకోండి, మళ్ళీ మా మీద దాడి చేయకుండా ఉంటారు, అదుపులోకి తీసుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడు పోలీసులు ఏమీ చేయలేదు, వాళ్ళని వదిలేశారు. అంతగా రక్కసు చేసి కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసి కూర్చున్న మనుషులందరినీ కూడా కుర్చీల దగ్గరికి వచ్చి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తే వాళ్ళంతా బెదిరిపోయి చుట్టుపక్కలకు పారిపోతే ఇంత జరిగినా కూడా ఈ రక్కసు జరిగినా కూడా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరగలేదు. దీక్ష అయిపోయిన తర్వాత మేము పాదయాత్రగా నడుస్తూ వస్తుండగా సోమన్న మీద దాడి జరిగింది. సోమన్న మీద దాడి చేసిన వాళ్ళు వీళ్ళు అని మేము పోలీసులకు ఐడెంటిఫై చేసినా కూడా పోలీసులు వచ్చి వాళ్ళను సైడ్‌కు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నట్టు మాకు కనిపించలేదు. తీరా చూస్తే ఒకటిని లైట్కి ఒకటిని లెఫ్ట్కి పంపించేశారు. ఒకడేమో ఈ దాడి ప్రాబబ్లీ లీడ్ చేసిన వాడు మట్టంపల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిచ్చయ్య, ఇరుగు పిచ్చయ్య అట పేరు. ఆయనతో పాటు 4-5 ఉన్నారు, వాళ్ళ పేర్లు మాకు తెలియదు. ఈ పిచ్చయ్యను పట్టుకుంటే వాళ్ళ పేర్లు కూడా పిచ్చయ్యే చెప్తాడు. ఐడెంటిఫికేషన్ మటుకు సోమన్న మేము చెయ్యగలం. దాడి జరిగింది. తీరా పోలీసులు వచ్చి ఏం చేశారయ్యా అంటే మేము ఐడెంటిఫై చేస్తున్నాం, ఇక్కడ చేస్తూనే ఉన్నాం, మైకు పట్టుకొని నేను చెప్తూనే ఉన్నాను. వీళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, బొట్టు పెట్టుకున్న ఆయన చేశాడు, ఆయన పక్కనున్న ఆయన మాస్క్ కట్టుకొని ఉన్నాడు, ఆయన చేశాడు అని ఇద్దరిని మేము అంతమందిలో ఇద్దరిని మేము ఐడెంటిఫై చేస్తే కూడా చుట్టుపక్కల ఉన్న పోలీసులు హడావుడిగా వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారంటే యాక్షన్ తీసుకోకపోగా ఒకడిని రైట్కు పంపించారు, ఒకడిని లెఫ్ట్కు పంపించారు. ఒక పక్క నేను మైక్లో అడుగుతూనే ఉన్నా, ఏం చేస్తున్నారండి, ఎందుకు పంపించేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, యాక్షన్ తీసుకోండి అని. కళ్ళ ముందరనే దే వాక్డ్ అవే. కళ్ళ ముందే ఒకడు లెఫ్ట్ ఒకడు రైట్కి వెళ్ళిపోయారు. పోలీసులు చూస్తున్నారు, మేము చూస్తున్నాము, ప్రజలు చూస్తున్నారు. అంత నిస్సిగ్గుగా ఇంతమంది చూస్తున్నారన్న ఇంగితం కూడా లేకుండా పోలీసులు వాళ్ళని ఎలా పంపించేస్తారు? పంపించిన వాడిలో మట్టంపల్లి ఎస్ఐ రవి మొదటిలో ఉండి ముందరుండి సైదులో ఆల్సో ఈ పోలీసుల మీద కూడా కేసు పెడదాం. ఎస్, ఇంతమంది పోలీసులు ఉన్నారు, కళ్ళ ముందే యాక్షన్ తీసుకోండి అని మేము అడుగుతున్నాం. దాడి చేసింది వీళ్ళు అని చెప్తున్నాం. కళ్ళ ముందే ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి పంపించేశారు. దట్ ఈస్ రిడిక్యులస్. నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, పంపించేస్తారా మీరు? ఎట్లా పంపిస్తారండి? మీరు యాక్షన్ తీసుకోండి, మీరు అరెస్ట్ చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు అని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మేము కూర్చోవడం జరిగింది. కూర్చున్నాక ఇక్కడికి వచ్చి మా మీద ఆడవాళ్ళని చూడకుండా మా మీద దాడి చేయడం జరిగింది. దాడి చేయడం సరిపోలేదన్నట్టు బెదిరింపులు, రేపటి నుంచి ఎలా నడుస్తారో చూస్తాం అని పోలీసులే మమ్మల్ని బెదిరిస్తున్నారు. అంటే పాదయాత్ర చేసుకొనియారట పోలీసులే. పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారండి? టిఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నారా? ఎవరిస్తున్నారు మీకు జీతాలు? మీకు వచ్చే జీతాల కంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఇక్కడ ఎన్నో ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇస్తున్న లంచాలే ఎక్కువ ఉన్నాయా? పోనీ టిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకోండి, పింక్ షర్ట్లు వేసుకోండి. ఎందుకండి మీకు ఉద్యోగాలు? ప్రజలకు సేవ చేయడానికి కదా? యు ఆర్ నాట్ పబ్లిక్ సర్వెంట్స్, యు ఆర్ నాట్ హియర్ టు సర్వ్ ద పబ్లిక్. వాట్ ఆర్ యూ హియర్ ఫర్? ఎందుకున్నారు మీరు ఇక్కడ? లంచాల కోసం ఉన్నారా? వాళ్ళకు పనులలాగా పనిచేయడానికి ఉన్నారా?
You don't have an integrity? మీ గుండె లేదా మనసాక్షి లేదా ఎవరి పక్షాన నిలబడుతున్నారు? న్యాయము అన్యాయం అనేవి ఉన్నాయి కదా, దేవుడు చూస్తున్నాడు కదా, మంచి చెడు ఉంది కదా. దాడి చేశారు అని మేము చెప్తున్నాము ఒక పక్క, ఎంత ధైర్యం ఉండాలి మీకు, ఎంత సిగ్గులేనితనం ఉండాలి మీకు ఒకరిని లెఫ్ట్కి ఒకరిని రైట్కి పంపించడానికి. తీరా ఇక్కడ ఉన్న అబ్బాయిని, ఈ ఊరు అబ్బాయిని మాతో నిలబడ్డాడని ఈ ఊరు అబ్బాయిని బెదిరించారు, నీ కథ తర్వాత చూస్తాము అని. ఈ ఊరు వాళ్ళు కూడా అడుగుతున్నారు, మాకు రక్షణ అవసరం లేదా, వీళ్ళకు పిల్లలు లేరా, వీళ్ళకు పిల్లలు లేరా, ఏం చేస్తారండి వీళ్ళని? మమ్మల్ని పాదయాత్ర చేసుకునియారంట రేపటి నుంచి, ఇక్కడ వాళ్ళని రేపటి నుంచి చూసుకుంటారట, ఏం చేస్తారండి? అంత తోపులా మీరు? అధికారం ఇచ్చింది దేనికి మీకు? లాఠీలు ఇచ్చింది దేనికి మీకు? మంచోళ్ళని కొట్టడానికా, చెడ్డోళ్ళని కొట్టడానికా? కొంచెమన్నా మనస్సాక్షి ఉండాలి కదా. కళ్ళ ముందే చూస్తుండగానే ఒకరిని లెఫ్ట్కు ఒకరిని రైట్కు పంపిస్తారా? ఇక్కడ నుంచి సైకిల్ చేసి పంపిస్తున్నారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని, ఇట్లా చేతులు చూపించుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని. పైగా తోస్తున్నాడు కూడా, వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోండి అని. ఏమిటండి ఇది? వాట్ ఈస్ దిస్? బుద్ధుండక్కర్లే, ఇంకితం ఉండక్కర్లే, జీతాలు తీసుకున్నందుకు సిగ్గుండక్కర్లే. మీరా పోలీసులు? మళ్ళీ చేసి చెప్తున్నాం, ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, దాడి చేసిన వాళ్ళను మీరు అరెస్ట్ చేయండి. వాళ్ళను పోలీస్ స్టేషన్ లో మీరు పెట్టినాకనే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇక్కడ నుంచి కదులుతుంది. అంతవరకు మేము ఇక్కడనే కూర్చుంటాం, ఈ గ్రామంలోనే కూర్చుంటాం. వాళ్ళిద్దరిని మీరు జైల్లో పెట్టేంత వరకు మేము ఇక్కడ కూర్చుంటాం. వాళ్ళిద్దరిని జైల్లో పెట్టాలి, ఈ కేసు నడవాలి. అంతేకాదు ఈ పోలీసుల మీద కూడా మేము కేసు పెడుతున్నాం. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరగాలి. మహిళల మీద దాడి చేసినందుకు బెదిరించినందుకు ఒకరిని లెఫ్ట్కు ఒకరిని రైట్కు మా ముందే కళ్ళ ముందే పబ్లిక్ ముందే పంపించినందుకు టీఆర్ఎస్ పార్టీకి తొత్తుల్లాగా పని వాళ్ళలాగా పని మనుషుల్లాగా మీరు పనిచేస్తున్నారు. పని మనుషులాంటి మీరు, అందుకేనా మీ నెత్తిన టోపీ పెట్టేది? ద కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్స్ యూ, యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. సిగ్గుండాలి.